చాలా పూరి మటన్ ఇది ఎలా ఉంటది ఏ విధంగా ఉంటది ఆలోచిస్తున్నారు కదా డోంట్ వరీ అండి నేను మీకు కొద్ది క్షణాల్లో ప్రొసీజర్ చూపిస్తాను మనకు కావాల్సింది ఒక హండి ఈ హండి మనము గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకొని ఇందుట్లో మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకుందాం ఎందుకంటే మనం చేసేది కోలాపూరి మటన్ ఇందుట్లో మనం కోలాపూరి మసాలా వేస్తున్నాం అంటే తాంబడా రస రస అంటేనే కొంచెం లిక్విడిష్ గా ఉండాలండి మనకు గ్రేవీ టైప్ కూడా వద్దు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేసే ఫుడ్ కొంచెం డ్రై గానే ఉంటది అండ్ ఈ తాంబడా రస వల్ల అలా ముంచుకొని తింటుంటే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా డోంట్ వరీ ఒక్కొక్క స్టెప్ మీకు ఎలా చేయాలో చూపిస్తా ఈ ప్రొసీజర్ లో ఇది చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందుట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అది ఈ ఉల్లిపాయలు కూడా మనకు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అందులో వేయించుకోవాలండి ఇప్పుడు మన ఓల్డ్ టెక్నిక్ ఏందంటే ఒక్కసారి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే ఆ ప్రాసెస్ కొంచెం స్పీడ్ అవుతుంది చూసారు కదా ఇలా వేసుకొని సాటే చేసుకోండి సాటే చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఇది బ్రౌన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సాటే చేసుకోండి ఇలా చక్కగా సాటే చేసుకోండి చూసారా ఎంత బ్రౌన్ కలర్ లో తయారైంది ఇప్పుడు ఇందట్లో ఎండి మిరపకాయలు వేసి ఇది కూడా సాటే చేసుకోండి చక్కగా సాటే అయిన తర్వాత ఇందట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా చక్కగా సాటే చేసుకోండి చూసారా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే టోటల్ గా డ్రామానే వేరుగా స్టార్ట్ అయ్యింది ఇది సాటే అయ్యే లోపల ఒక చిన్న ప్లేట్ తీసుకుందాం ప్లేట్ తీసుకొని మనము ఒక చిన్న హైలైట్ అంటే ఫైనల్ క్లైమాక్స్ లో ఒక హైలైట్ చూపిస్తాను సో దానికి మనము ఒక మిరపకాయ తీసి పక్కన పెట్టుకుంటా పక్కన పెట్టుకొని ఇది చూడండి చక్కగా సాటే అయ్యింది ఇప్పుడు మటన్ చూడండి చక్కగా ఉంది చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను వేసుకొని దీని బాగా మసాలా అంటుకునేలా చక్కగా తిప్పుకోండి ఇప్పుడు ఇందుట్లో కొంచెం పసుపు వేసి మటన్ ఆ మసాలాలో చక్కగా రోస్ట్ అవుతుంది అండ్ లైట్ గా కలర్ కూడా మారుతుంది చూసారు కదండి ఇలా ఒక 4 టు 5 మినిట్స్ కంటిన్యూస్ గా తిప్పుతనే ఉండండి అది లోపల చక్కగా రోస్ట్ అవుతనే ఉండాలి మంచిగా కలుపుకోండి ఇందుట్లో వేసారు కదా అని ఇట్లా రిలాక్స్ అయిపోకండి ఎందుకంటే కొన్ని చోట్ల అది చక్కగా రోస్ట్ అవుతది కొన్నిసార్లు కాదు సో మనం ఇట్లా తిప్పుకుందాం అనుకోండి ఆ మసాలాతో పాటు ఆ మటన్ కూడా చక్కగా రోస్ట్ అవుతుంది ఇప్పుడు ఇది ఈజీగా 4 టు 5 మినిట్స్ పడుతదన్న కదా ఇది ఒక మూత పెట్టుకొని దీని సిమ్ లో పెట్టుకోండి ఒక 4 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే లోపల బ్యూటిఫుల్ గా రోస్ట్ అవుతుంది ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం ఒకసారి వావ్ చూసారా ఈ మటన్ ఎంత చక్కగా మసాలాతో రోస్ట్ అయ్యిందో ఇప్పుడు మనము ఇందుట్లో వాటర్ వేసుకుంటామండి ఈ వాటర్ లో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది ఏందంటే ఒకటేసారి వాటర్ ఇందుట్లో వేయకండి అంటే కొంచెం కొంచెం పోయండి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నారు తర్వాత ఈ వాటర్ ఇలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఈ వాటర్ మనం వేసిన వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఇమిడియట్ గా మళ్ళీ వాటర్ వేయకండి ఎందుకంటే చూసారా కొంచెం పేషెన్స్ ఉంటే ఆ వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో వాటర్ ఈ రోజు మనం చేసేది కోలాపూరి మటన్ కోలాపూర్ లో ఫేమస్ ఏం తెలుసా బెల్లం దాంతో పాటు కోలాపూరి చెప్పులు అలాగే కోలాపూరి మసాలా కూడా చాలా ఫేమస్ ఇప్పుడు ఇందుట్లో మళ్ళీ కొంచెం వాటర్ వాటర్ వేసుకొని మళ్ళీ మనం తిప్పుకోవాలి ఎప్పటిదాకా అంటే మంచిగా బాయిల్ అయ్యేదాకా ఇందుట్లో వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఎందుకంటే మనం చేసేది కోలాపూరి మటన్
అది కూడా ఏం రస రస అంటే కొంచెం లిక్విడిష్ టైపే ఉండాలి ఈ రస అంటే తాండ రస ఎంత ఫేమస్ అంటే అక్కడ ఉన్న డ్రై ఏరియాస్ కి ఇదే కరెక్ట్ అండ్ నేను మీకు క్లైమాక్స్ లో చూపిస్తా ఎందుకు దీనికి తాండ రస అంటారని చూసారా సెకండ్ టైం వాటర్ వేసాను మళ్ళా బాయిలింగ్ స్టేజ్ కి వచ్చింది అంటే మళ్ళీ ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది తిప్పుకుందాం చూసారా ఈ వాటర్ పోసిన తర్వాత ఆ ఉల్లిపాయలు ఏవైతే మనం ఫస్ట్ లో వేసామో అసలు అవి కనిపించలేదు అవి బాగా కరిగిపోయినాయి ఇందులో ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మనము ఒక ఒకటి రెండు మూడు గుర్తుందా నేను మీకు చెప్పాను ఒక్కసారి మనం ఈ రస తయారు చేసుకుంటే మనము స్టోరేజ్ లో ఒక 2-3 మంత్స్ హాయిగా పెట్టుకోవచ్చు సో ఇది నాకు ఫ్యూచర్ లో పనికొస్తది ఇప్పుడు ఇందులో వేసిన మసాలా మిశ్రమము చక్కగా కలుపుకోండి ఆహా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి ఆ బ్యూటిఫుల్ స్మెల్ ఇప్పుడు దీని మీద మనం ఒక చక్కటి మూత పెట్టేసి దీని ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం చేసుకొని ఇది ఆఫ్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇక్కడ మనము కోలాపూరి మటన్ పెట్టాం ఇది దగ్గర దగ్గర ఒక 15 టు 20 మినిట్స్ లో తయారైపోద్ది ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం తయారు చేసేది కోలాపూరి మటన్ అయితే ఈ కోలాపూరి మటన్ ని ఆహా ఎంత చక్కగా వచ్చింది అండ్ మనము ఒక లాడిల్ తీసుకుందాం తీసుకొని ఇది ఒక్కసారి అలా ఆ లుక్ చూసారండి ఎంత రెడ్డిష్ గా తయారైందో అండ్ ఇది ఇక్కడ పెట్టుకొని అండ్ ఇది అలా తీసుకొని చూసారా ఆ మటన్ ఎంత చక్కగా ఉడికిందో అండ్ అలాగే ఇంకొకసారి కూడా ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో మనం చేసింది ఈ రోజు కోలాపూరి మటన్ తయారు చేయ విధానం ఒక హండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో ఎండిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇందులో మటన్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన మటన్ లో కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి ఇందులో ముందుగానే తయారు చేసుకున్న కోలాపూరి మసాలా వేసి బాగా కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఇప్పుడు మనకు కావాల్సిన కోలాపూరి మటన్ రెడీ